नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकन अधिक आश्वीज मासन वे एकादशि सदर्भंग विष्णुमूर्ति अनुग्रह पंदा की एला विधि विधान पाटा तद्वारा एला प्रयोजना सिद्धिपजेसको अलागे आदिवार सदर्भंग नवग्रहाल राहु सुलभंग प्रसन्न चुस्टा की एला विधि विधान पाटा परशील प्रधानमंत्री तो तिरुमल श्रीवारी ब्रह्मोत्सवा परसमाप्त अवतनाई सदर्भंग श्रीवारी मनसो स्मरुम कलियुग प्रत्यक्ष दैवमेंट वेंकटेश्वर स्वामी वारी संबंधी स्तोत्रपारायण सेटों वेंकटेश्वर स्वामी वारी गृह में तुलसी दलाल तो पूजा देवालय में तुलसी दलाल तो वेंकटेश्वर स्वामी वारी अर्चन चुव द्वारा कलियुग प्रत्यक्ष दैवम वेंकटेश्वर अनुग्रहा प्रति सुलभंग पात्र कावचु अलागे एकादशि तिथि उ आश्वीज मासल में वे एकादशि तिथि सदर्भंग यहजु श्री महाविष्णु ने प्रत्येक पूजते विद्या उद्योग व्यापार रंगा विशेषमें शुभ फलता सिद्धिपजेस साध्यम त्रिवर्ति संयुक्त विष्णुमूर्ति की मूड दीपमेंटे एीतिपात्र अंके श्री महाविष्णु चित्रपट दें लक्ष्मीनारायण चित्रपट दूड़ विसी दीपा वैग द्वारा आवने दीपा वैग द्वारा विष्णु अनुग्रह चाल सुलभंग कल अलागे एंड कोब्बरी पेच्चुलु नंदिवर्धन पूल तो कल तैयार चादंटे श्री महाविष्णु की एंतो प्रीतिपात्र अंदुके विष्णुमूर्ति की चादु समर्पिंचिनट्लयिते विष्णुमूर्ति विशेषमैन अनुग्रह कलुगुतुंदी अलागे विष्णुमूर्ति प्रीति कोसम पच्चकर्पूरंतो हारति इव्वालि एकादशि तिथि रोजु विष्णुमूर्ति की पच्चकर्पूरंतो हारति इस्ते भू संबंध गृह संबंध व्यवहारालो विशेषमैन शुभ फलितालु सिद्धिंपजेसुकोवच्चु కోర్టుపరమైన సమస్యలను కూడా అధిగమించవచ్చు కాబట్టి అధిక ఆశ్వీజ మాసంలో వచ్చే ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ఇలా ఆరాధన చేయండి విష్ణు కృపకు ప్రతి ఒక్కరు సులభంగా పాత్రలకండి అలాగే ఆదివారం నవగ్రహాల్లో రాహుకి ప్రియమైన వారం ఆదివారం రోజు నవగ్రహాల్లో రాహుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి రాహు సర్పగ్రహం మాయాగ్రహం ఎవరైనా సరే ఊహలు నిజమవ్వక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే ఆ ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆదివారం రోజు నవగ్రహాల్లో రాహుని ప్రసన్నం చేసుకోవాలి రాహుని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం రోజు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటూ రాహు ధ్యాన శ్లోకాన్ని 18 సార్లు చదువుకోవాలి అలాగే ఓం రాహవే నమః అనే చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకున్న రాహుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు నవగ్రహాలలో రాహు ప్రభావం పుట్టల మీద ఎక్కువగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అందుకే ఎవరైనా రాహుని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే రాహుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే రాహుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా స్నేహితుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు పొంది జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే పరిపూర్ణంగా రాహు దోషాలు పోవాలంటే ఆదివారం పుట్టల ఆరాధన చేయాలి పుట్ట దగ్గరికి వెళ్లి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ఆదివారం ప్రదక్షిణలు చేస్తే నవగ్రహాల్లో రాహుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే రాహుని ప్రసన్నం చేసుకోవడానికి ఆదివారం పారే నీళ్ళలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు విడిచిపెట్టాలి ఆదివారం రోజు నాలుగు పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయలు కొన్ని బొగ్గు ముక్కలు పారే నీళ్ళలో ప్రవాహంలో విడిచిపెడితే కూడా నవగ్రహాల్లో రాహుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు రాహుని సులభంగా ప్రసన్నం చేసుకొని రాహు దోషాలు పోవాలంటే ఆదివారం రోజు మీ పడక గదిలో ఈశాన్య దిక్కులో నెమలి ఈకలు ఏర్పాటు చేసుకోండి ఆదివారం నుంచి ప్రారంభించి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆ నెమలి ఈకలు చూసి నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి ఇలా చేస్తే నవగ్రహాల్లో రాహుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఆదివారం రోజు ఒక కేజీ నల్ల ద్రాక్ష ఒక తేనె బాటిల్ ఎవరికైనా దానంగా ఇవ్వడం ద్వారా కూడా నవగ్రహాల్లో రాహుని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అదే విధంగా జ్యోతిష శాస్త్రపరంగా రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అందుకే ఆదివారం రోజు ఎవరైనా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసినా దుర్గాదేవి ఆలయంలో దీపాన్ని వెలిగించినా ఆదివారం దుర్గాదేవి ఆలయంలో దుర్గమ్మ వారికి కుంకుమార్చన చేయించుకున్న నవగ్రహాల్లో రాహు అనుగ్రహం కలుగుతుంది రాహు దోషాలన్నీ తొలగిపోతాయి పల్లన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అంతే కాకుండా ఆదివారం రోజు ఎవరైతే దుర్గా అష్టోత్తరం చదువుకుంటారో వాళ్ళకి నవగ్రహాల్లో రాహు విశేషంగా యోగిస్తాడు మీ గృహంలో పిల్లలు అభివృద్ధి చెందక తల్లిదండ్రులు సతమతమవుతూ ఉన్నట్లయితే ఆదివారం రోజు
దకార దుర్గా అష్టోత్తరం చదువుకోండి. దుర్గా అష్టోత్తరంలో కూడా దకార దుర్గా అష్టోత్తరం అని ఉంటుంది. ఆ దకార దుర్గా అష్టోత్తరాన్ని ఆదివారం చదువుకుంటే మీ పిల్లలు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కాబట్టి ఆదివారం రోజు ఇలా రాహువుని ప్రసన్నం చేసుకోండి. అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో దీపాన్ని వెలిగించండి. దుర్గమమైన కష్టాలను తొలగింపజేసుకొని రాహువుని ప్రసన్నం చేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహం పొందటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే సంధ్యాదీపం అంటే ఏంటో, సంధ్యాదీపాన్ని ఎలా వెలిగించాలో, సంధ్యాదీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నేను పతిసేవా పరాయణురాలనైతే, అంటే పతివ్రతనైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, నేను నిష్కళంకమైన చరిత్ర గలదాననైతే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇక్కడ ఇందులో చెప్తున్న అంతరార్థం చూడండి. ఈ అయితే అయితే ఎందుకు చెప్పాలి? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. దైవాన్ని మనం ఏదో ఒకటి అడుగుతాం, ఇలా చెయ్యు అలా చెయ్యని అడగడం మంచిదే, కానీ ఒకటి చూపించితేనే ఒకటి అడిగే అర్హత ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. దైవాన్ని ఏది అడిగాలన్నా నువ్వు ఆయన కొట్టు చూపించాలి. దైవానికి చూపించాల్సింది ధర్మం మాత్రమే. నువ్వు చేసిన ధర్మం దైవానికి చూపించితేనే నీకు అడిగే అర్హత ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ ధర్మం లేని వాడికి అడిగే అర్హత లేదు, అనుగ్రహం దొరకదు. నీ దగ్గర ఒక ధర్మం చూపించు. అది సీతమ్మ చేస్తున్నది ఇక్కడ. నేను పతి శుశ్రూష పరురాలనైతే, నిష్కలంక చరిత్ర గలదాననైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, అగ్ని హనుమంతుని పట్ల చల్లబడు. అంతేకాదు, ఆ రామునికి నాపై దయ ఉన్నట్లయితే, ధీమంతుడైన రామునికి నాపై నమ్మకం ఉన్నట్లయితే, ఇది చాలా తర్వాత ఘట్టానికి పనికొస్తుంది, నేను పవిత్రురాలను అని రాముడు నమ్మినట్లయితే, ఓ అగ్ని హనుమంతుడి పట్ల చల్లగా ఉండు. రాముడు నన్ను పవిత్రురాలినని విశ్వసిస్తున్నట్లయితే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. చల్లగా ఉందా లేదా? ఉంది కదా. అంటే రామునికి సీతమ్మపై ఇసుమంత కూడా అవిశ్వాసము లేదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ ఈ నాకు భాగ్యం ఉన్నట్లయితే, రాముని చేతనే రక్షింపబడడం అనేది కానీ జరిగేటట్లయితే, అలాగే సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా వారు వానర యుద్ధంతో సిద్ధంగా ఉండడం సత్యమైనట్లయితే, ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి నన్ను అనుగ్రహించేటట్లయితే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇది నిజంగా ఆంజనేయ స్వామి ఇప్పుడు వెళ్తున్నప్పుడు మహాజ్వాలలు గాలి తగిలి ఇంకా పెరిగిపోయాయి. అగ్ని చిత్రం ఏంటంటే, ఇన్ని జ్వాలలు పెరుగుతున్నప్పుడు హనుమంతుడికి ఒక భావం కలిగింది. కాసింత అగ్ని సాకితేనే చురుక్కుమని మంట వస్తుంది, కానీ నా తోక చివర మంచు పెట్టినట్టుంది, కానీ మంట పెట్టినట్లేదే. ఎందువల్ల? అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇది చాలా రహస్యమైన అంశం. ఇక్కడ రామప్రభావాత్ ఆశ్చర్యం, మహాద్భుతమైన వాక్యాలు గుర్తుపెట్టుకోవాలండి. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఎందుకంటే మనకు కొన్ని కష్టాలు కలుగుతాయి, వెంటనే అనుకోకుండా దాటిపోతాం. అప్పుడు మనం అనుకోవలసిన మాట ఇది, రామప్రభావాత్ ఆశ్చర్యం. అందుకే రామభక్తులకి ఎప్పుడు అపజయం ఉండదు. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఇక్కడ హనుమంతుడు గొప్ప మాట అంటున్నాడు, శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అర్థం చేసుకోవడానికి. పర్వత సరితాంపతో యదితావ సముద్రశ్య వైనాకస్య చ ధీమత. రాముని ప్రభావం నాకు ఇప్పుడే కాదు, బయలుదేరిన దగ్గర నుంచి తెలుస్తుంది. ఒక కొండ లేచి నాకు ఆతిథ్యం ఇస్తానంది, సముద్రుడు వచ్చి కృతజ్ఞత చెప్తానన్నాడు, తోవలో స్వయం ప్రభావం ఒక మహాత్మురాలు, సంపాతి ఇంతమంది నాకు సహకరించడం బట్టి ఇక్కడికి రాగలిగాను. ఇంతమంది నాకెందుకు సహకరించారు? రామకార్యానికి బయలుదేరేని సహకరించారు, అంటే రాముడి మీద భక్తితో సహకరించారు. నేను బయలుదేరినప్పుడు గాలి సహకరించింది, సముద్రం సహకరించింది, పర్వతాలు సహకరించాయి, ప్రకృతి సహకరించింది. అంటే రాముడి పని మీద బయలుదేరిన రామభక్తుడికి ప్రకృతి అంతా సహకరిస్తోంది. అంటే ప్రకృతి అంతా ఎవరి అధీనంలో ఉందో ఆ పరమేశ్వరుడు రాముడు. అందుకే ప్రకృతిలో ఒక భాగమైన పంచభూతాల్లో ఒకటైన అగ్ని నన్ను తగలబెట్టడం లేదంటే ఇది రామప్రభావం. రెండవ కారణం కూడా చెప్తున్నా, సీతమ్మ నన్ను చల్లగా చూసింది. ఆ తల్లి కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారికి ఎప్పుడూ చల్లదనమే, వారిని అగ్ని ఏమీ చెయ్యలేదు. అది కూడా చెప్తున్నాడు, సీతాయాశ్చ అనుసంశేన తేజస రఘవస్యచ. అది సీతమ్మ చేత రక్షింపబడ్డాను. రెండు, మూడవ కారణం చెప్తున్నాడు, మా నాన్నగారు వాయుదేవుడు, ఆయనకి అగ్నికి స్నేహం, ఆ కారణం చేత
నా స్నేహితుడు పుత్రుడు కదా అని అగ్ని నన్నేమీ చేయడం లేదు. కనుక అగ్ని నన్ను బాధించకపోవడానికి మూడు కారణాలు, ఒకటి రామరక్ష, రెండు సీతమ్మ కటాక్షం, మూడవది మా నాన్నగారి యొక్క మహిమ. మూడే అన్నాడే తప్ప తన గురించి స్వామి అనుకోలేదు. కానీ అసలు ఆయనే రుద్రుడు, అది వేరే విషయం. కానీ స్వామి ప్రకటించిన భావం, సీతారాముల అనుగ్రహం ఉన్నవారికి సర్వరక్షలు ఉంటాయి, పంచభూతాలు అనుకూలిస్తాయి అనే భావం చెప్తున్నారు. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష. ఇలా అనుకున్న ఆంజనేయ స్వామి వారు మొత్తం లంకంతా చూశాడు, అయిపోయింది. ఇంక చూడడానికి ఏం లేదు కదా, ఇంక చేయాల్సిన పని మిగిలింది. ఒక్కసారి కట్లు తెంచుకుని దుమికాడు. ఆయన పట్టి ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎగిరి ఒక ఎత్తైనటువంటి చోటు మీద నిలబడి తగలబెట్టవలసిన లంకనంతటి ఒకసారి పరిశీలించుకున్నాడే. తర్వాత తోకను గిర్రమని తిప్పాడట, తిప్పి నిలబడ్డాడు. ఆయన గిర్రమని తిప్పినప్పుడు ఆంజనేయ స్వామి ఎలా కనబడుతున్నారు అంటే, తోక నుంచి జ్వాలలు వస్తూ ఆ గిర్రమని తిప్పగానే ఆ జ్వాలలు చుట్టూ ఉంటగా ఒక సూర్య మండలంలా కనబడుతుంటే, సూర్యమండల మధ్యంలో ఉన్న మహాపురుషుల్లా ఆంజనేయ స్వామి ప్రకాశిస్తున్నారు అని చెప్పారు ఇక్కడ. ప్రదీప్త లంగూల కృతార్చిమాలి ప్రకాశతాదిత్య ఇవార్చిమాలి. వెంటనే లంకలో ప్రతివాడు ఇల్లు గుర్తుపెట్టుకుని తగలబెట్టాడు అక్కడ. ఒక్క విభీషణుడి గృహం తప్ప అన్నారు ఇక్కడ. ఇది రహస్యం. ఎందుకు తగలబెట్టలేదు? రామ్ భక్తుడు గనక, సందేహం లేదు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉన్నది, అదే చెప్పుకోవాలి. ఇక్కడ విభీషణుడి గృహం ఎందుకు తగలబెట్టలేదు? హనుమంతుడు కావాలని తగలబెట్టలేదు. అయితే పక్కన ఇల్లు తగలబెడుతుంటే ఆ గాలికి పక్కిల్లు తగలబడదా? అలాగైనా విభీషణుడు తగలబడాలి కదా. కానీ అగ్నిదేవుడు కూడా విభీషణుడు తగలబెట్టలేదు. ఇది రహస్యం, ఇది గుర్తుపెట్టుకోండి. మనందరికీ ఇందులో సందేశం చెప్తుంది రామాయణం. ఏమిటంటే, మొత్తం లంకలో అందరూ రావణుడికి అనుకూలమే. కనుక రావణుడు ఏం చేస్తే తందన తన, ఒక్క ఈయన మాత్రమే ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నా తప్పు చేస్తున్నా హెచ్చరిస్తూనే ఉన్నాడండి ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ ఒక్క కారణం చేత తాను ధర్మంలో ఉంటూ అవతల అధర్మం కనబడుతుంటే నాకెందుకులే, నేను ధర్మంలో ఉన్నాను సరికదా అని ఊరుకోకుండా ఇది అధర్మమని ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ, నువ్వు అధర్మాన్ని నిగ్రహించలేకపోతే కనీసం ఇది అధర్మమనేనా అను, అది తెలుసుకోండి ఇక్కడ. ఇది గ్రహించగలిగితే, ధర్మానికి దెబ్బ తగిలితే నీ వంతుగా ధర్మ రక్షించడానికి ఏదో ఒక పని చేయి. నేను ఒక్కడిని చేస్తే అవుతుంది, అవుతుంది. ఏమవుతుంది? ఇది జరుగుతుంది. అధర్మానికి ఫలితంగా లంకంతా తగలబడినా ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు నీ ఇల్లైనా తగలబడకుండా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ 10 మంది నీ చుట్టూ అధర్మ పరులున్నా నువ్వొక్కడివి ధర్మాన్ని అంటిపెట్టుకుంటే నువ్వైనా కాపాడబడతావు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది రామాయణం చెప్తున్న ఒక అద్భుతమైన సన్నివేశం. అందుకు ప్రకృతి ఉత్పాతాలు జరిగినా ధర్మమున్న చోట అవి జరగవు అని చెప్పుకుంటూ మొత్తానికి విభీషణ గృహం రక్షింపబడింది. ఆంజనేయ స్వామి వారు మొత్తం తగలబడి వెడుతుంటే పైనుంచి దేవతలు, కింద నుంచి తగలబడిపోతున్న అసురులు ఆకారెత్తుంటే వాళ్ళు అద్భుతంగా ప్రశంసిస్తున్నారు ఆంజనేయ స్వామి వారిని. ఆ ప్రశంసావాక్యములు అద్భుతమైన మంత్రములు ఇక్కడ కనబడుతున్నాయి, గ్రహిద్దాం. వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. ఇతడు వజ్రధారి అయిన ఇంద్రుడా, అగ్నిదేవుడా, యముడా, వరుణుడా, మొత్తం దిక్పాలకులందరినీ అనుకున్నారు. లేక వేదధర్మానికి దెబ్బ తగులుతుంటే సహించలేక వేద పురుషుడైన బ్రహ్మదేవుడు ఇలా వచ్చాడా? లేక ధర్మరక్షణకి ఉద్యుక్తుడైన విష్ణువు కపిరూపం ధరించి వచ్చాడా? ఇక్కడ మాటలన్నీ అవేనండి. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యకర్తా జగదాంభర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం.
నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన సాగరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం శుక్రపక్షం ఆదివారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05 తిథి ఏకాదశి రాత్రి 7:49 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 8:51 వరకు. వర్జం రాత్రి 1:09-2:52 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:30-5:17 వరకు. అమృతకాలం ఉదయం 9:51-11:33 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30-6 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం ఏకాదశి. స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా ఏకాదశి. ద్విపుష్కర యోగం రాత్రి 8:51 మరునాడు సూర్యోదయం వరకు ఉంది. ఈ ఏకాదశి సందర్భంగా మనం ఆచరించదగినటువంటి కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటిది ఉపవాసం, రోజంతా భగవత్స్మరణ చేసుకోవడం, జాగరణం చేయడం, ఒకసారే ఫలహారం చేయడం, 2 సార్లు పానీయాలు తాగడం అనే నియమాలతో చేసినట్లయితే ఆ ఉపవాసం యొక్క దీక్ష సత్ఫలితాలను అందజేస్తుంది. దానివలన శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు భగవత్ సన్నిధి మన యందు ఉంటుంది. ఆదివారం కావడం వల్ల సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం లేదా చన్నీటి స్నానం చేయడం, ఆ చన్నీటి స్నానం చేసేటప్పుడు గంగే చైమిని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని జపించుకోవడం, సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ గోధుమ పాయసాన్ని గోధుమను ఒక పాయసంగా చేసి ఆయనకు నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం, ఒక పూటే ఫలహారం చేయడం. నిజానికి ఈ గోధుమ పాయసం అనేది ఏకాదశి ఉపవాసానికి భంగకారి కాదండి, దాన్ని స్వీకరించడం. అలా చేస్తే ఇటు ఆదివారం ఫలితాన్ని మనం పొందవచ్చు, ఏకాదశి ఫలితాన్ని కూడా పొందవచ్చు. నేటి ఆణిమత్యాలు. భయపడుతూ బతికే వారికి ఎప్పుడూ బాధలు వస్తుంటాయి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. నీతిమాల గ్రంథంలో గురుశిష్య సంబంధాలను గురించినటువంటి సూక్తులను చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. గురువులకి శిష్యులకు ఉండే సంబంధం మధ్యలో ధనానికి ప్రవేశం ఉండవచ్చునా ఉండకూడదా అని ఒక విచికిత్స. పూర్వకాలంలో గురుదక్షిణ అనేది ఉండేది కదండి, ఈ రోజుల్లో దాన్నే ఫీజు రూపంలో తీసుకుంటున్నారు, తప్పేమిటి అని దాని మించి వచ్చేటువంటి ఒక కొత్త ప్రశ్న. ఇటువంటి విచికిత్సలకు సమాధానంగా వారు మనకి ఒక చిన్న సూక్తి అందిస్తున్నారు. నిర్ణీయతే లౌకిక బోధనేషు మిథస్సుఖార్థ గురుదక్షిణాసా పరాసు విద్యాసుతు సాధనాత్వశ్రమోత్సుకత్వం గురుదక్షిణోక్త. ఇది లౌకిక విద్యలకి పారమార్థిక విద్యలకి విభాగం చేసి గురుదక్షిణా విధానాన్ని సూచన చేస్తున్నటువంటి సూక్తి. పూర్వకాలంలో భారతీయ విద్యా విధానంలో పరావిద్య అపరావిద్య అనే 2 భాగాలు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా అపరావిద్యను చెప్పే సమయంలోనే పరావిద్యలోకి ఎక్కడానికి కావలసినటువంటి సోపాన పరంపరను దాంట్లోనే అంతర్లీనంగా అట్టిపెట్టడం అనేది మన విద్యా విధానం యొక్క లక్షణం. అందుచేత మనం ఇవాళ పెట్టుకునేటువంటి గురుదక్షిణ ఏ రూపంగా పెట్టాం? మిథస్సుఖార్థ. ఇటు ఫీజు ఇచ్చేవాళ్ళకి, ఫీజు పుచ్చుకునే వాళ్ళకి ఇద్దరికీ సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో పాఠశాల నిర్వాహకుడు ఒకడు, బోధించేటువంటి గురువు ఒకడు వేరుగా ఉండే సన్నివేశం ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ పాఠశాల నిర్వాహకులు వేరు, పాఠాలు చెప్పేటువంటి గురువులు వేరు. అంచేత శిష్యుల దగ్గర నుంచి వాళ్ళకి దక్షిణ సంక్రమించాలంటే ఒక సుఖమైనటువంటి విధానం ఉండాలి. అంచేత మిథస్సుఖార్థ పరస్పర సౌకర్యం కోసంగా ఇవాళ ఫీజు అనేటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. పూర్వకాలంలో ఇంత ఇస్తానని మాట్లాడుకోవడం కానీ, ఇంత ఇమ్మని అడగడం కానీ రెండూ ఉండేవి కావు, చెప్పడమే. అయితే చెప్పిందికి ఏం కావాలి?
సాధనశ్రమోత్సుకత్వం ఉండాలి. పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే వీడు ఆ విద్యను సాధించడానికి ఏ శ్రమపడాలో ఆ శ్రమపడేందుకు ఉత్సాహం ఉండాలి వీడికి. ఒక గణిత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే కూర్చొని కష్టపడి లెక్కలు చేసేటువంటి సామర్థ్యం, దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. అలాగే ఒక వేదాంత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే దానికి కావాల్సిన సమాధి సంపత్తిని సాధించేటువంటి ఆ సామర్థ్యం, దానికి కావాల్సిన ఉత్సాహం ఉండాలి. కనుక పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే కూడా ఆ సాధనాత్వశ్రమోత్సుకత్వం అనేది పూర్వం ప్రధాన లక్షణంగా ఉండేది. అపర విద్యల్లో విద్యంతా సాధన అయిపోయిన తర్వాత తీసుకుంటే ఆ గురువుకి శిష్యుడికి కనుక సంబంధం అంటే శిష్యుడు స్వయంగా ఐచ్ఛికంగా ఏదన్నా ఇచ్చినట్టయితే గురువు తీసుకోవడం, ఒకప్పుడు గురువుగారే సూచన చేయటం, ఇవన్నీ ఉండేవి. ఉదాహరణకి ఆ రఘువంశంలో కౌచుడు కథ చెప్పాడు. కౌచుడు 14 విద్యలు నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. నేర్చుకుంటే మీకు ఏదైనా దక్షిణిస్తానండి అన్నాడు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు. ఆయన పట్టుపట్టాడు. ఈయన సరదా కోసం 14 విద్యలు నేర్చుకున్నావు కనుక 14 కోట్లు ఇచ్చేయరా అన్నాడు. 14 కోట్లు ఎక్కడ చేస్తాడు వాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రఘుమహారాజు గారి దగ్గరికి. ఆ సమయానికి అప్పటికే సర్వస్వ దక్షిణాకమైనటువంటి విశ్వజిద్యాగాన్ని చేసి రఘుమహారాజు గారు మట్టి పాత్రలతో ఉండు తింటున్నాడు, ముంతలతో. అటువంటి పరిస్థితిలో రాజుగారి దగ్గరికి ఈయన అతిథి వెళ్ళాడు. కుర్రవాడు విద్యార్థి, కొత్తగా విద్య పూర్తి చేసుకున్నవాడు. ఎందుకోసం వచ్చారండి అన్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఎందుకు వచ్చారో చెప్పవలసిందేనని పట్టుపట్టాడు మట్టి పాత్రలతో వండుకుంటున్నటువంటి రాజుగారు. అయ్యా, మా అబద్ధం చెప్పకూడదు, కానీ వచ్చిన పని ఇది, మీ పరిస్థితి చూస్తే మిమ్మల్ని అడిగే పరిస్థితి కాదు, నేను వెళ్ళిపోతాన్నాడు. అలా కాదండి, ఒక్కరోజు సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాత్రి ధ్యానం చేసి ఆ కుబేరుణ్ణి గురించి అస్త్రసంధానం చేసేటప్పటికీ ఆ కుబేరుడు ఆయన కనకవర్షం కురిపించాడు. ఎంత పడ్డదో లెక్కలేదు, బళ్ళు నిండిపోయినాయి. మొత్తం తీసుకోమంటాడు రాజుగారు. నాకు మొత్తం వద్దు, సరిగ్గా 14 కోట్లే లెక్కబెట్టు, 50 పైసలు ఎక్కువ ఉంటానని వీల్లేదంటాడు ఈ కుశుడు గారు. దీన్ని బట్టి తెలుస్తోంది, శిష్యుడికి కానీ గురువుకి కానీ ధనం మీద ఆసక్తి కాదు, ఆవశ్యకతను బట్టి ఎంత కావాలో అంతే పుచ్చుకోవటం. ప్రధానమైన దక్షిణ ఏది అంటే సాధనాత్వ శ్రమోత్సుకత్వం. ఏ విద్యను నేర్చుకుంటున్నామో దాన్ని సాధించాలనేటువంటి ఆ ఉత్సాహం, పట్టుదల, దీక్ష, అదే నిజమైన గురుదక్షిణ అనే ధర్మ సూక్ష్మాన్ని మనకు దీంట్లో అందిస్తున్నారు. అటువంటి దీక్ష మన విద్యార్థులందరికీ సంక్రమించుగాక. జయ గురుదత్త. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వ వినోదిని విజయ విలాసిని శివకామిని శివాని ఉదయగ్రావము పానబట్టము అభిషేకు తత్రమాహంబు వార్ధి ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానిబహంబుల ధృత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బప్పె ప్రాచీదిశన్నడైన. ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే శివలింగం పానబట్టం ఎప్పుడు ఉత్తర దిక్కు ఉండాలి, అభిషేక తీర్థమంతా ఉత్తరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ సముద్రం ఏమిటో తెలుసా? దేవతలు చేసిన అభిషేక తీర్థాలన్నీ వెళ్ళి పడిపోయి అదే సముద్రం అన్నాడు ఆయన. ఆ నక్షత్రాలే వాళ్ళు చేసిన పూల పూజ ఈ బ్రహ్మాండం అన్న శివలింగానికి. అదిగో ఆ మంచు తెరలే శివలింగానికి పట్టిన ధూపం, నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోంది అన్నాడు. కాబట్టి అమృత ధార పడుతూ ఉంటుంది చంద్రుడిలోంచి. ఈ బ్రహ్మాండము శివలింగం అయితే ధారాపాత్ర చంద్రుడు, అందులో ఉంచి పడేటటువంటి అమృతపు చుక్కలతో ఆయన తడుస్తాడు. అందుకే ఒక విశేషమైన శివస్వరూపం ఉంటుంది, అందులో 4 చేతులతో ఉండి ఇలా 2 చేతులలో 2 పాత్రలు పోసుకుంటున్న 2 పాత్రలతో ఉంటాడు. ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపం అది. ఆ చంద్రుడి నుంచి కరిగి పడుతున్న అమృతాన్ని పాత్రలతో పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా 2 చేతులతో పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు, అమృతం పోసుకుని తడుస్తూ ఉంటాడు. శివలింగం ఎంత చల్లబడితే మన కోరిక అంత తీరుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యకుండా పొడారిపోయేటట్టు విడిచిపెడితే అరిష్టం వస్తుంది. అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే ఆమె ముఖంలో నుండి స్రవించేటటువంటి అమృత ధార తాగుతాడు శంకరాచార్యులు వారు. దానికి తోడు ఆవిడ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటుంది. చిరునవ్వు అంటే ఏదో పెద్ద నవ్వు కాదు, నోరంతా తెరిచి పెదవులు విచ్చుకుని విచ్చుకోనట్టుగా విచ్చుకుని లోపల దంత పంక్తి యొక్క కాంతి కనపడేటట్టుగా ముఖమునందు స్వచ్ఛమైన భావన ప్రకటింపబడేటట్టుగా నవ్విన నవ్వుకి శుచిస్మిత, అది చిరునవ్వు. వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు సీతమ్మ తల్లిని. శుద్ధమైన నవ్వు, పవిత్రమైన నవ్వు. ఆ తల్లి ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు.
ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినా అది వేస్తుంటారు. కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజీ గదియా అని కాంచి, కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన అన్నారు స్మిత జ్యోత్స్నాజాలం. జ్యోత్స్న ఎంత గొప్ప మాటో అసలు. స్మిత అంటే చిన్న నవ్వు, మంద స్మిత శతకము మూకశంకరులు చేశారు. అమ్మవారుట చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. నవ్వితే అమ్మవారి యొక్క ఎర్రని ముఖం, ఆ పెదవులు, ఆ దంత పంక్తి, వీటి కాంతులు కలిసి పైకొస్తాయిట. వచ్చినప్పుడు అమృతరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుందిట. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, ఆ చకోరము అని ఒక పక్షి. ఆ పక్షికి ఒక వింతైన అలవాటు, అది ఎప్పుడు ఏమి తినదు. అది ఏం తింటుంది అంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి సుధాసారము, సుధాస్రావము, ఆ అమృతస్రావాన్ని ఆ అమృత కిరణుడు హిమకరహ అంటూ ఉంటారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు చంద్రుణ్ణి ఎప్పుడు పిలిచినా హిమకరహ హితకరహ మేలు చేస్తాడు అమృత కిరణుడు. చల్లటి కిరణములతో చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని చూస్తే చాలు చల్లటి వాడు, పొంగిపోతారు ఆయన. ఎక్కువగా హిమకరహ హిమకరహ అంటుంటారు శంకరులు. కాబట్టి హిమకరహ హితకరహ, కాబట్టి ఆయన చల్లటి కిరణములను వర్షిస్తూ ఉంటాడు, అమృతాన్ని వర్షిస్తాడు. ఈ చకోర పక్షులు పౌర్ణమి నాటి చంద్రబింబంలోంచి పైకి వచ్చేటటువంటి కిరణములలోని అమృతాన్ని తాగుతాయి. ఎప్పుడు వాటికి అది అలవాటు. ఎందుకు అలా అవి తాగుతాయి అమృతం? ఆ పౌర్ణమి నాటి చంద్ర కిరణములలో ఉన్న అమృతాన్ని ఎందుకు తాగాలి అంటే, శంకరాచార్యులు వారు ఒక విషయం చెప్పారు. ఏది చెప్పినా ఆయనే చెప్పాలి. అసలు నిజానికి అలా అమృతం తాగడమే చాలా గొప్ప విషయం. లోకంలో ఎవరు అలా తాగలేరు. శంకరులు అన్నారు అది అలా ఎందుకు తాగుతుంటుందో తెలుసా చంద్రకిరణములలో అమృతాన్ని? దానికి ఎవరో చెప్పారట ఒకసారి, ఈ చంద్రబింబం కాదే, ఈ చంద్రబింబం ఎలా ఉంటుందో అలాంటి ముఖమండలంతో పరదేవత ఉంటుంది. ఆవిడ ముఖంలోని చిరునవ్వునందు కూడా అమృతస్రావం అవుతున్నట్టే ఉంటుందన్నట. అంటే ఈ చకోర పక్షులన్నీ అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాయి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. ఈ చకోర పక్షులన్నీ వెళ్ళి అమ్మవారి దగ్గర నించున్నాయి. అమ్మవారు వాటి వంక చూసే చిరునవ్వు నవ్వింది. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు నుండి వచ్చేటటువంటి ఆ అమృతధారల్ని తాగేయాలి. ఆ అమృతం మామూలు అమృతమా? అమ్మవారి ముఖంలోంచి వచ్చేది ఆ అమృతం తాగేటప్పటికీ వాటి నోళ్ళన్నీ బిర్రిక్కిపోయాయి. మనం చూడండి, అదే పనిగా తీపి తినేసామనుకోండి, ఇంకేం రుచి తెలియదు. అలా అవి వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగేసాయి. తాగేసేటప్పటికా తీపికి వాటి నోరంతా కూడా బిరిసిక్కిపోయింది. అంత తీపి, అంత అమృతాన్ని మించిపోయినటువంటి శ్రామం అది. అదనుకున్నాయిట కాంచి గదియా, కాస్త ఎక్కడైనా పుల్ల గంజి దొరికితే బాగుండు, తాగుదాం మళ్ళీ నోరు బాగవుతుంది అనుకున్నాయిట. అప్పటి నుంచి అమ్మ చంద్రకిరణములను అవి తాగుతున్నాయి పుల్ల గంజిగా. ఎందుకు చంద్రకిరణములు పుల్లగంజి అయిపోయాయి? నీ ముఖమండలము నుండి వచ్చే అమృతంతో పోలిస్తే చంద్రకిరణములు పుల్లగంజి. కాబట్టి నిశి నిశి భృశం కాంచి కదియా, అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి రాత్రి రాత్రి అమ్రీడితం చేస్తారు శంకరాచార్యులు వారు. శివ శివ పశ్యంతి సమం అంటారు ముఖశంకరులు. అమ్రీడితం చేయడం భావానికి అనుగుణంగా చెయ్యాలి, అది గొప్ప కవి యొక్క లక్షణం. నిశి నిశి భృశం కాంచి కదియా, రాత్రి రాత్రి ప్రతి రాత్రి అవి అలా తాగుతూనే ఉన్నాయమ్మా చంద్రకిరణాల్లో అమృతం. వదిలిందా వాటికి ఇప్పటి కొదల్లా? ఎప్పుడో తాగేవి నీ ముఖంలో ఉన్న అమృతాన్ని. అంత గొప్ప చిరునవ్వు అమ్మా నీది. శంకరాచార్యుల వారు అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు చెప్పడం వెనక కారణమేంటి? ఒక చకోర పక్షి చాలా చిన్నదిగా ఉంటుంది. చిన్నదైన చకోర పక్షి అమ్మవారి ముఖంలో నుండి స్రవించే అమృత కిరణములను తాగింది.
నేను చిన్నవాణ్ణి 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 నాకేమో చలకు. ఒక చికోర పక్షి తాగింది. ధ్యానం చేసి నువ్వు కూడా అమ్మవారి ముఖమండలం నుండి స్రవించేటటువంటి ఆ అమృత కిరణములను తాగు. నువ్వు దాని వలన అమృతత్వాన్ని పొందుతావు. అటువంటి స్థితిని పొందాలంటే అమ్మవారి యొక్క గుండ్రని పౌర్ణమి చంద్ర బింబం లాంటి ముఖమండలాన్ని ధ్యానం చేయాలి. కాంచీపురంలో ఇప్పటికీ గోడ మీద అభిరామ భట్టు యొక్క అంతాది రాసి ఉంటుంది. అభిరామ భట్టు అని మహానుభావుడు, తిరుక్కడవూర్ అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, మార్కండేయుణ్ణి రక్షించిన క్షేత్రం. అంటే అక్కడ పరమశివుని దగ్గర ఉండే వెండి ఫలకాన్ని పైకెత్తి చూపిస్తారు. అక్కడ మార్కండేయ మహర్షి నదీ జలాల్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. అందులో జాజితీగ ఉండిపోయింది. అది కూడా శివలింగం మీద పడి బయటకు వచ్చింది. అది మట్టిలో ఇరుక్కుంది. అది జాజితీగ పాకింది. స్థలవృక్షం అది. 365 రోజులు జాజిపూలు పూస్తాయి. అది షష్ఠి పూర్తికి ప్రత్యేకం. తిరుక్కడవూరు ఆ జాజితీగ ఇప్పుడు ఎంత విచిత్రమైన స్థితిని పొందిందంటే, ఈ షష్ఠి పూర్తి మహోత్సవానికి చేసేటటువంటి అగ్ని కుండాలతో నిండిపోయి ఉంటుంది ఆ దేవాలయం అంతా. దాని మొదలు ఎక్కడుందో ఎవరికి తెలియదు. పైనంతా అగ్నిహోత్రం పెడతారు. రాతి స్తంభాలలోంచి లేచి దేవాలయం మీద పాకుతుంది. ప్రతిరోజు పువ్వు పూస్తుంది. ఆ పూలు ఈశ్వరుడికి పూజ చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శక్తి త్రయనుత విఘ్నేశ, శక్తి త్రయనుత విఘ్నేశ. సచ్చిదానంద త్వయ రూప, సచ్చిదానంద త్వయ రూప. సచ్చిదానంద త్వయ రూప, సచ్చిదానంద త్వయ రూప. సచ్చిదానంద త్వయ రూప, సచ్చిదానంద త్వయ రూప. గౌరీ సుత వినత ధరణ, శుభమతి మాపయ సాధరణ. గౌరీ సుత వినత ధరణ, శుభమతి మాపయ సాధరణ. గణపతి 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 దేవ, గణపతి 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 దేవ, గణపతి 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 దేవ. గౌరీ సుత వినత ధరణ, శుభమతి మాపయ సాధరణ. గౌరీ సుత వినత ధరణ, శుభమతి మాపయ సాధరణ. గణపతి దేవుడు ఆ వరాలన్నీ ఇచ్చి ఒక మయూరాన్ని కూడా స్కందుడికి అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుండి స్కందుడికి మయూరధ్వజుడనేటువంటి పేరు వచ్చింది. ధ్వజము అటువంటిదే, వాహనం అటువంటిదే. కానీ ఇంకొక చోట కుక్కుట ధ్వజము అన్నారు. అది ఇంకొక చోట వస్తుంది పురాణం. అది స్కందుడు ఆ ప్రదేశంలో గణపతి మూర్తిని స్థాపించి ఆ మూర్తికి లక్ష్య వినాయకుడని పేరు పెట్టి పూజించారు. లక్ష్య వినాయకుడు శివుడి ఆశీస్సులు పొంది తారకాసుడితో యుద్ధానికి దిగాడు. వారి పోరు చెప్పడానికి వీల్లేదు. లక్ష సంవత్సరాలు సాగింది. చివరికి స్కందుడు తారకుణ్ణి వధించాడు. చివరికి వధించాడు. దేవతలందరూ స్కందుణ్ణి కీర్తించారు. 33 కోట్ల మంది దేవతల చేత కూడా వధించబడిన తారకుడు గణేశుడి వ్రత ప్రభావంతో స్కందుడి చేతిలో వధించబడ్డాడు. అందరూ చెప్పండి, జై బోలో గణపతి స్వామికి, జై జై, జయము జయము, జయము జయము. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఉపాఖ్యానం చాలా
ముఖ్యమైనది వినండి. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి మన్మథుడు భస్మమైనటువంటి తర్వాత జరిగిన కథను ఇలా చెప్పాడు. తన భర్త చేసినటువంటి అపరాధం గురించి రతీదేవి తెలుసుకొని శివుడి పాదాలు పట్టుకొని, దేవా నేను పతి వియోగాన్ని భరించలేకపోతున్నాను, నేను నువ్వు దయామూర్తివి నాకు పతిభిక్షను పెట్టు అని ప్రార్థించింది. శివుడు ప్రసన్నుడై, ఓ దేవి దుఃఖించకు, నీ భర్త నీ కంటికి మాత్రమే కనిపిస్తాడు, మనోభవుడనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు, రుక్మిణీ శ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడనే పేరుతో జన్మించి నీకు తిరిగి భర్త అవుతాడు అని వరమిచ్చాడు. రతీదేవి సంతోషించి తన గృహానికి వెళ్ళి భర్తను స్మరించింది. అనంగుడు ప్రత్యక్షమై ఆమెను ఆనందింపజేసి శివుడి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించాడు. దేవా, కుమారస్వామి జననం కోసమై నీ తపోనిష్టను భంగం చేశాను, తారకుడు సంహరించబడడానికి లోకోపకారం కోసమే నేను ఈ పని చేస్తే నాకది అపకారాన్నే చేసింది అని బాధపడ్డాడు. స్వామి, లోకమంతా బాగా ఉండే నేను దృష్టితో చేశాను, కానీ ఇది ఇట్లా అయింది నాకు. అప్పుడు శంకరుడు, అనంగా బాధపడకు అని ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. శివుడికి నమస్కరించి తపోభూమికి వెళ్ళాడు. గణపతి దేవుడిని గురించి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు మన్మథుడు. అంటే మన్మథుడు అంటే ఏ పేరు ఇప్పుడు ఉండేది? అనంగుడు అంటే కంటికి కనపడడు. కామదేవుడు కంటికి కనపడడు అంటారే అది, కంటికి కనపడడు కాముడు అంటాడే అదే. కామయే యోగి కామ్యేషు, కామయే యోగి కామ్యేషు ప్రథమం కామ వైరిజం, కామాక్షి కరుణోద్భూతం, కామాక్షి కరుణోద్భూతం, నమామీశం గణేశ్వరం, నమామీశం గణేశ్వరం. గణపతి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మన్మథుడు తనకు దేహం నష్టమైనటువంటి కథను చెప్పి, దేవా నాకు దేహాన్ని ప్రసాదించు, దేవతలందరి చేత పూజింపబడేటట్లుగాను నీ పాదాలపై చెదరని భక్తిని 3 లోకాలపై విజయాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. గణపతి ఆ వరాలను అనుగ్రహించి, అనంగా నువ్వు స్మరించగానే నీకు దర్శనమిస్తాను అని అదృశ్యమయ్యాడు. అనంగుడు ఆ ప్రదేశంలో రత్నాల మందిరాన్ని నిర్మించాడు. అందులో గణపతి మూర్తిని స్థాపించి స్వామికి మహోత్కటుడు అనేటువంటి పేరు పెట్టి పూజించాడు. తర్వాత ఆనతి కాలంలోనే రుక్మిణీ శ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడు అనేటువంటి పేరుతో పుట్టాడు అనంగుడు. మన్మథుడు శంబరాసురుడి చేత అపహరించబడి సముద్రంలోకి విసిరివేయబడేటువంటి చేపతో మృంగబడ్డాడు. తర్వాత మాయాదేవి దగ్గరికి పెరిగి ఆ మాయలు నేర్చుకొని శంబరాసురుడిని వధించాడు. ఇది చాలా అద్భుతమైన కథ. ఇది గణేశుడి అనుగ్రహంతో అనేక మందిని వధించి ప్రద్యుమ్నుడు అనేటువంటి ప్రసిద్ధమైన పేరును కలిగి ఉన్నాడు. చక్కని దేహంతో అచ్చం కృష్ణులాగే ఉన్నాడు ఆయన. కృష్ణుడిని చూడాల్సిన పనే లేదు ప్రద్యుమ్నుడిని. రతీదేవి ఆ ప్రద్యుమ్నుడికి భార్య అయ్యింది. శ్రీరామచంద్రుడు శూర్పణఖను తిరస్కరించినప్పుడు లక్ష్మణస్వామి శూర్పణఖ నాసికను చెవులను కోశాడు కదా, ఆ ప్రదేశము నాసిక అని పేరుతోనే ప్రసిద్ధి చెందింది కదా. ఆ ప్రదేశంలో ఈరోజు కూడా రాళ్ళు మోదకాలలాగానే కనిపిస్తాయట. ఇప్పుడు కూడా అక్కడ నాసికలో మోదకాలలాగే ఉంటాయట రాళ్ళు, మోదకంలాగానే ఉంటాయట. గణపతి దేవుడు అనుగ్రహంతో రతి మన్మథులు ఆ ప్రదేశంలో కలుసుకొని ఆనందించారు అని చెప్తారు. యత్సేవనం యత్సేవనం నృణాం జన్మ తాపహారి తమోహరం తద్గణేశ పదద్వంద్వం భజేమ నిరతం శుభం, భజేమ నిరతం శుభం. ఒకనాడు శంకరుడు
కైలాసంలో ఉండగా దేవతలందరూ వచ్చి స్వామిని దర్శించుకున్నారు. గంధర్వులు పాటలు పాడారు, అప్సరసులు నాట్యం చేశారు. వశిష్ఠ వామదేవ జమదగ్ని అత్రి కణ్వ భరద్వాజ గౌతమాది ఋషులు వీళ్ళంతా కూడా స్వామిని స్తుతించారు. ఆ సమయంలో శేషుడు ఇలా అనుకున్నాడట, ఆహా, నేనెంత గొప్పవాణ్ణి, శివుడి యొక్క శిరస్సుపై ఉన్నాను, భూమిని భరించే సామర్థ్యం నాకు తప్పితే ఇంకెవరికీ లేదు. మా నాగజాతి వాడైనటువంటి వాసుకిని తాడుగా చేసుకుని దేవతలు అమృతాన్ని కూడా పొందారు, నా అంత గొప్పవాడు లోకంలో లేడు అనుకొని మురిసిపోయాడట. ఉన్నట్టుండి మురిసిపోయాడు. అహంకారం పడకూడదు, గొప్ప చెప్పుకోకూడదు, మనసుకు కూడా చెప్పుకోకూడదట. ఆ రోజే మర్చిపోవాలట, ఇక్కడ వీడికి ఇంత అహంకారం వచ్చింది, నా తృప్తి చెప్పడానికి వీల్లేదు అని తర్వాత ఆ రోజు నుంచే లెక్క పెట్టుకుంటాడు చిత్రగుప్తుడు, చేస్తానికి ఈరోజు నుంచే అని చెప్పేసి. అందుకని మనము ఆ రోజు దొరికింది అదృష్టం అంతే, నాంత అనకూడదు ఎప్పుడు. ఈ విషయం శివుడికి తెలిసింది. సంతోషంగా ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా ఉగ్రుడై తలపై ఉన్నటువంటి శేషుణ్ణి ఉన్నాడు కదా పైన ఉన్నాడుగా, శేషుణ్ణి తీసి నేలకేసి ఒక్కబారి కొట్టాడట. శేషుడు భూమి మీద పడ్డాడు. అతడి ఒక్కొక్క శిరస్సు పదేసి భాగాలైపోయాయి. శేషుడు దుఃఖిస్తూ ఇలా అనుకున్నాడు, చిద్ర చిద్రమైపోయింది తలకాయలు అన్నీ కూడా, ఎంత తప్పు చేశాను, శివుడి యొక్క అలంకార భాగ్యాన్ని చేతులారా నేను పోగొట్టుకున్నానే, నేనేమి దుష్కర్మ చేశానో కానీ రెక్కలు విరిగిన పక్షిలాగా కదలలేకపోతున్నానే, నన్నెవరు రక్షిస్తారు, అహంకారం పడకూడదు అనటానికి ఇది సాక్షి అని బాధపడ్డాడు. అప్పుడు అటుగా వస్తున్నటువంటి నారద మహర్షి శేషుడు యొక్క పట్టినటువంటి గతిని చూసి జాలిపడి ఇలా అన్నాడట, ఓ శేష, సమస్త దేవతా గణాలు నీకు కింకరుడవుతారు, ఈ సమస్త భూమండలము ఒక పూమాల ధరించినట్లుగా నువ్వు ధరించగలుగుతావు, గణపతి దేవుణ్ణి ఆరాధించు అని గణేష్ షడాక్షరి మంత్రాన్ని ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయాడు. శేషుడు ఆ మంత్రాన్ని జపిస్తూ గణపతి దేవుణ్ణి ప్రార్థించాడు. స్వామి సింహవాహనాన్ని ఎక్కి 3 కళ్ళతో 10 చేతులతో మెడలో ముత్యాల హారంతో కుండలాలు ధరించి రత్న కిరీటాన్ని పెట్టుకొని కాంతులతో వెలిగిపోతూ ఏకదంతుడై దర్శనమిచ్చాడు. ఓం గణపతయే నమః.